రాయలసీమలో చాలా ఫేమస్ కదండి, పక్కా కొలతలతో చూపిస్తున్నాను. అరకప్పు రైస్ తీసుకున్నానండి, సోనా మసూరి బియ్యం తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లోకి రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చండి. టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఒకటి రెండు సార్లు వాష్ చేసేసుకుని మనం సైడ్కి పెట్టేసుకుని 4 కప్పులు వాటర్ తీసుకోవాలండి. అరకప్పుకు అయితే 4 కప్పులు వాటర్ తీసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. 1 కప్ వచ్చేసి మనకి రాగి పిండి తీసుకోవాలండి. బాగా ట్యాప్ చేసుకుని ఫుల్గా అయితే 1 కప్పు రాగి పిండి తీసుకుని సైడ్ పెట్టేసుకుని వాటర్ అనేది ఇలా మరుగుతూ ఉండగా అయితే ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది తీసుకోవాలండి. రైస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారండి, రైస్ అనేది యాడ్ చేసినాక మూత పెట్టేసుకుని మనం మెత్తగా ఉడికించుకోవాలండి. మనకి 80% వరకు కూడా మనకి కుక్ అయిపోవాలి రైస్ అనేది. ఒకవేళ వాటర్ అనేది ఇంకిపోతే కనుక పక్కన వేడి వాటరే పోసుకోవాలండి. దీనిలోకి చల్లటి వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ముందుగా తీసుకున్న రాగి పిండిని అయితే కొద్ది కొద్దిగా తీసుకుని నేను యాడ్ చేసుకున్నానండి. ఒకటేసారి యాడ్ చేస్తే ముద్దగా అయిపోతుంది. ఒకటే డైరెక్షన్లో తిప్పాలండి. మనం పిండి ఇంగాలను అయితే మిక్స్ చేసుకోవద్దు. స్పూన్ అనేది ఉల్టా చేసుకుని మొత్తంగా కూడా మ్యాష్ చేసుకోవాలి. రాగి సంగటి అనేది మనకి ఈ రాగి సంగటి చాలా హెల్త్కి మంచిదండి. షుగర్ పేషెంట్లు తింటే కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడైతే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ ప్లేస్లో నేను 1 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేశానండి. నచ్చకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఎముకలు బలంగా ఉంటాయండి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మనకి రాగి పిండి తింటే రాగి సంగటే కాదండి, రాగి జావ ఇలాంటివి ఏవైనా కానీ కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ముందుగా చేతికి ఘీ అప్లై చేసుకుని ముద్దలుగా చేసుకోవచ్చండి. నేను తీసుకున్న 1/2 కప్కి 3 ముద్దలు వచ్చిందండి. 4 మెంబర్స్ తిన్నాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రాగి సంగటి నాటుకొడి పులుసు అండి. సైడ్కి తీసుకుని గార్నిష్ చేసుకున్నాము పులుసుతోటి. తప్పకుండా ట్రై చేయండి. ఇది చికెన్ కాంబినేషనే కాదండి, మటన్ అలాగే ఫిష్, మసాలా కర్రీస్, రోటి పచ్చళ్ళు ఏదైనా కానీ రాగి సంగటిలోకి ది బెస్ట్ కాంబినేషను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.